ఇక మొన్న అయితే మనం ఆడియో ప్రీ రిలీజ్ కు మాట్లాడినాం. మళ్ళా కూడా శేఖర్ అన్న వంతుండే, అన్న కూడా కథం పట్టించేసిండు, ఏం చెప్పాలనుకున్నాడు అది చెప్పేసిండు. మేమంతా ముగ్గురం పక్కన నిలబడ్డం, ఎందుకో తెలుసా? వీళ్ళు మా కుల పొల్లు, వీళ్ళిద్దరు కులం అంటే డబ్బింగ్ కులం. మేము 2005 నుంచి అన్నలతోనే, నేను బాబాయ్ మల్లాది భాస్కర్ గారు, నేను అన్న దిలీప్ని. దీనికి డబ్బింగ్ ఎవరు? ఫస్ట్ సినిమా స్టార్ట్ అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ అనగానే డబ్బింగ్ ఎవరికి ఇచ్చినాం అన్న. అంటే ఎవరు అడగరు కదా అట్లా, మా కులం అది డబ్బింగ్ కులం కాబట్టి అడిగింది అన్న. కానీ అన్న అన్న కూడా అది చూస్తే చాలా బాగా అనిపించింది. ఒక మంచి ఏమంటారు, పవర్ఫుల్ పంతులు. అసలు నేను సావరైనా చేస్తా కానీ ఇసోటోళ్ళకి తల వంచననే పంతులు ఆయన చాలా గొప్పగా చేసిండు. అన్న సమ్మిట గాంధన్న, నేను ఎప్పటి నుంచో స్టైల్ సినిమా అప్పటి నుంచి తెలుసు నాకు. అన్న అన్నపూర్ణ స్టూడియో దగ్గర ఆడ వెయిటింగ్ చేస్తున్న అరుగు దగ్గర అన్న డబ్బింగ్ చెప్పి వస్తాడు. నమస్తే అన్న, గుర్తుంది అన్న? అట్లా వాయిసెస్లకు తిరుగుతూ ఉంటే అట్లా జర్నీ స్టార్ట్ అయింది. ఇలా నేను కూడా అక్కడ ఉంటూ ఇక్కడికి వచ్చిన రాజన్న ఆడికెళ్ళి ఇక్కడికి తోలుకొచ్చిండు. ఎడ కూర్చున్నాడు రాజన్న, దాక్కున్నావా మమ్మల్ని అందరం మీదకేసి? ఇక్కడ ఒక చిన్న అది జోకో లేదంటే ఇంకెట్లన్నా అనుకోవచ్చు, ఒకటి చెప్పాలనుకున్నా. ఏమంటే ఎవరైనా చిన్న దావత్ ఉంది లేదంటే పెళ్ళి ఉందంటే ఒక టెంట్ హౌస్ ఆర్డర్ అయ్యకపోతే 50,000 అయితే అనడనుకోండి, కొంటే 100,000 రూపాయలు అవుతాయి. ఏది బెటర్ అనుకుంటారు? కొందామా మరి అనుకొని కొనేసాడు అన్న. కొన్న తర్వాత ఏం చేయాలి? మళ్ళీ పెళ్లి చేసుకుంటారు ఎవరన్నా? టెంట్లు ఉన్నాయని పెళ్లి చేసుకోరు కదా, పెళ్ళిళ్ళకి టెంట్ హౌస్ పెట్టుకోవాలి. అట్లా అన్న ఏం చేసిందంటే గ్రాఫిక్ వర్క్ ఉందని చెప్పేసి మొత్తం సిస్టమ్స్ అన్ని తెచ్చుకున్నాడు. మళ్ళీ ఏం చేయాలి ఇప్పుడు? మళ్ళీ సినిమాలు తీయాలి. అదే కాన్సెప్ట్తో ఉన్నాడు అన్న. అమీబాలు ఇంకా వాగుతున్నాడు, థియేటర్లు ఎట్లా పట్టాలి, అసలు సినిమా డిస్ట్రిబ్యూషన్ ఏంది, బయ్యర్లు ఏంది, ఇవన్నీ మెల్లగా పాకుతా ఉన్నాడు అన్న. ఎప్పటికన్నా నువ్వు చేస్తావన్నావు, అందుకే టచ్లో ఉండాలనే ఉంటున్నా మీతోని. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.